36 కొత్త వార్డ్ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు ఎమ్మెల్యే వాసుపల్లి. ఈ రోజు అనగా అసిల్ మెట్ట అశోక్ నగర్ ఎమ్మెల్యే కార్యాలయంలో 23 పాత 36 కొత్త వార్డ్ రాబోయే జీవీఎంసీ ఎన్నికల దృష్ట్యా విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు విశాఖ దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీ అధిష్టానం ఎవరికి టికెట్ ఇచ్చినా కష్టపడి పనిచేసి గెలిపించి పార్టీ పటిష్టకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు విశాఖ దక్షిణ ఎలక్షన్ పర్యవేక్షకులు శ్రీ చింతలపూడి వెంకటరామయ్య, 23, 36 వార్డు పర్యవేక్షకులు వడ్డాది దిలీప్ తదితరులు పాల్గొన్నారు. అయితే ఇంకే లేదు, అందరిని చూసాం ప్రతి ఒక్కరు సాధారణ తరలి చెప్పు మనం నిలబడడం కూడా చాలా మంది లేరు. ఏదో కొంతమంది ఉన్నాం, ఇద్దరు ముగ్గురు 10 మంది దగ్గర. ఆ రోజు కూడా ఆ రోజు రెడ్డి ఉన్నప్పుడు ఒకటే చెప్పాం, మీరు ఇండిపెండెంట్ చేస్తారంటే మనతో సపోర్ట్ చేస్తాం, అలాగే చేసి గెలిపించుకుని అంతవరకు బాగా చూసాం, అంతవరకు బాగా చేసుకుందాం. ఈ రోజు కొత్త ఉంటే మేము పార్టీ వైఎస్ఆర్ పార్టీకి వచ్చిన తర్వాత సార్ కాండం ఎన్నెన్ని కార్యక్రమాలు చేశారు ఏం చేశారో అందరికీ కూడా తెలుసు ప్రతి ఒక్కరికి. ఈ రోజు వరకు ఇంకోళ్ళు ఎవరో వస్తున్నారు అంటే ఎవడో ఉందో తెలియదు. రోజు రోజు కలిసే వ్యక్తి, రోజుకు మంటలు వ్యక్తి, ఇతరైతే మాత్రం మనతో ఫుడ్ సపోర్ట్ చేస్తారు. వేరే రోజు అనుకోండి అది వేరే ఉంటారు. గతంలో కూడా చూసాం టీడీపీలోకి వెళ్ళాం, దళితులతో తిరిగాం, రామరావు ఉన్నప్పుడు వెళ్ళాం, వేరే గెలిపించాం. అంటే చేయాలనుకుంటే నారాజు గారు మీకు ఎందుకు వచ్చింది ఎవరికిస్తారు అంటే రైట్లో వచ్చినా ఎవరు వచ్చినా సరే నారాజు గారు ఉంటారు, మనకి గెలిపించే బాధ్యత మా ఇంటికే సీటు. వైఎస్ఆర్సీపీకి మంచి కార్యకర్తగా వచ్చి ఆయన ఈరోజు మనకు వార్డు కార్పొరేటర్ గా పోటీ చేస్తున్నారు. ఎవరు వచ్చినా సరే మన అందరం కూడా ఆయనకి సపోర్ట్ చేయాలని మీ అందరినీ కూడా నేను మరీ మరీ కోరుతున్నారు. అందరూ